ఓకే, లాస్ట్ టాపిక్ లో మనం సూపర్ ఎలివేషన్ డెఫినేషన్ నేర్చుకున్నాము. మాక్సిమం సూపర్ ఎలివేషన్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాము, మినిమం సూపర్ ఎలివేషన్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామో తెలుసుకున్నాము. సో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సూపర్ ఎలివేషన్ డిజైన్ ఉంది. సో దీని గురించి చెప్పడే ముందు, సో మాక్సిమం సూపర్ ఎలివేషన్ అంటే ఏం చెప్పానండి, సో మాక్సిమం ప్లేన్ అండ్ రోలింగ్ టెరైన్ అయితే దాని యొక్క మాక్సిమం సూపర్ ఎలివేషన్ వచ్చేసి 7% ప్రొవైడ్ చేస్తాం, అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు. సో అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఏం ప్రాబ్లం వస్తుందంటే, మీకు అంతకంటే ఎక్కువ అయిందనుకోండి ఏమవుతుంది, వెహికల్స్ అనేవి సైడ్ థ్రస్ట్ వస్తుంది, ఒకవైపు వంగి కూర్చొని ఉంటాయి. సో స్లోగా వెళ్ళేటువంటి వెహికల్స్, కొంచెం హెవీ వెహికల్స్, హెవీ వెయిట్ ఉన్నటువంటి వెహికల్స్ అనేవి అంత ఈ 7% కంటే ఎక్కువ ఉంటే, ఆ సూపర్ ఎలివేషన్ దాటితే మాత్రం ఆ వెహికల్స్ ఆ డైరెక్షన్ వెళ్ళిపోతే ఓవర్ టర్న్ అయిపోయి కింద పడిపోతాయి. అలా మనం మాక్సిమం సూపర్ ఎలివేషన్ ఇంకా అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు, 7% కంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు. బట్ కానీ మనకేంటి, స్పీడ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, మనం కరువు దగ్గర సూపర్ ఎలివేషన్ ఎక్కువ కావాలి అంతే కదా. సో ఏమంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని కాంట్రాక్ట్ చేయాలంటే ఎంత ఫాస్ట్ కి వెళ్తే అంత ఎక్కువ సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాలి. మరి మనం ఈ ఫాస్ట్ ఎక్కువ వెళ్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా 7% కంటే ఎక్కువ ఇంక్రీజ్ చేయకూడదు కాబట్టి, సో దాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు ఉంటుందండి. ఓకేనా, సో సూపర్ ఎలివేషన్ స్పీడ్ పెరుగుతున్న కొద్దిగా ఇక్కడ స్పీడ్ వి స్పీడ్ పెరుగుతున్న కొద్ది సూపర్ ఎలివేషన్ రేట్ పెరుగుతుంది. సో పెరుగుతూ ఉంటే స్పీడ్ పెంచుతున్న కొద్ది సూపర్ ఎలివేషన్ రేటు పెంచకూడదు, ఒక మినిమం ఇంత 7% ప్రొవైడ్ చేయాలి, అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు, అది మనకున్న రూల్. అది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో ఈ సూపర్ ఎలివేషన్ డిజైన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ మనకేంటంటే ఇచ్చిన సూపర్ ఎలివేషన్ వాల్యూని దేనికి కన్వర్ట్ చేయాలంటే, ఇచ్చినటువంటి డిజైన్ స్పీడ్, సపోజ్ 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కి సూపర్ ఎలివేషన్ డిజైన్ అంటాడు, అందులో మనం 75% ఆఫ్ డిజైన్ స్పీడ్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 100 × 75/100 చేస్తే 75 కిలోమీటర్ పర్ అవర్ కి సూపర్ ఎలివేషన్ డిజైన్ చేయాలి. స్పీడ్ మాత్రం 100 కిలోమీటర్ పర్ అవర్ ఆ రోడ్ కి, బట్ మనం డిజైన్ చేసే స్పీడ్ ఎంత అంటే 75% ఆఫ్ ఇట్స్ డిజైన్ స్పీడ్. సో 75% డిజైన్ స్పీడ్ లో మనం చేసుకుంటూ వస్తాము. సో ఏం చేస్తాం, నార్మల్ గా అయితేనేమో E+F = V² / GR లేదా E+F = V² / 127 × R, ఇది నార్మల్ ఫార్ములా. అయితే ఇదేంటి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాను, డిజైన్ స్పీడ్ లో అప్ టు 0.75% తీసుకుంటున్నాం కాబట్టి, సో ఇంటూ 0.75 అవుతుంది. సో 0.75 × V² / 127 R చేస్తే ఇది స్క్వేర్ చేస్తే దీని కింద పంపిస్తే ఏమొస్తుంది అంటే E = V² / 225 × R. ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇది ఇట్ ఈస్ డైరెక్ట్ గా కిలోమీటర్ పర్ అవర్ అయితే ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకేనా, అది అర్థమైంది కదా. సో డిజైన్ స్పీడ్ కి మనం డిజైన్ చేయకుండా సూపర్ ఎలివేషన్, ఆ డిజైన్ స్పీడ్ లో ఉన్న 75% కి మనం డిజైన్ చేస్తున్నాం విత్ నెగ్లెక్టింగ్ ఆఫ్ మన కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ E+F. యాక్చువల్ గా సూపర్ ఎలివేషన్ ఈక్వేషన్ అంటే E+F = V² / GR. ఇక్కడ వితౌట్ లాటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తీసేసి, వితౌట్ లాటరల్ కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేయకుండా స్పీడ్ ని 0.75% చేస్తున్నాం. అయితే అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఒకవేళ ఇఫ్ ద క్యాలిక్యులేటర్ వాల్యూ ఆఫ్ సూపర్ ఎలివేషన్ వాల్యూ 7% కంటే తక్కువ ఉందనుకో, హ్యాపీ, మనం మాక్సిమం సూపర్ ఎలివేషన్ 7%, అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు కాబట్టి నో ప్రాబ్లం. సో మనం క్యాలిక్యులేట్ చేసిన ప్రాసెస్ లో 7% కంటే లెస్ దాన్ వచ్చింది అనుకోండి, ఓకే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒకవేళ ఈ స్టెప్ వన్ లో చేసినటువంటి సూపర్ ఎలివేషన్ వాల్యూ 0.07 కంటే ఎక్కువగా వస్తుంది, 7% కంటే కూడా ఎక్కువగా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం సూపర్ ఎలివేషన్ 0.07 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మీరు ఎంత వాల్యూ వచ్చినా, సో 0.07 కంటే ఎక్కువ వచ్చినా కానీ సూపర్ ఎలివేషన్ వాల్యూ 0.07 ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, 0.07 ప్రొవైడ్ చేస్తాం. సో 0.07 ప్రొవైడ్ చేస్తాం, కానీ ఏంటి, ఇది స్పీడ్ కంటే మాక్సిమం స్పీడ్ ఎంతైతే ఉందో ఆ స్పీడ్ కంటే ఎక్కువ సూపర్ ఎలివేషన్ వచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాం, 0.07 ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఎక్కువ స్పీడ్ కి తక్కువ సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇది ఓవర్ టర్న్ అవ్వచ్చు, స్కిడ్ అవ్వచ్చు. సో దానికోసం మనం రీప్లేస్ చేస్తూ నెక్స్ట్ ఏం చేయాలంటే, దీంతో పాటు మనం కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ చెక్ చేసుకోవాలి. సో ఏ సేమ్ ఫార్ములా, E+F = V² / GR. అసలు మెయిన్ ఫార్ములా ఏంటి, E+F = V² / GR అండి, ఇది అసలు ఫార్ములా. ఓకేనా, సో ఈ ఫార్ములాలో ఫస్ట్ ఏం చేస్తున్నాం, వితౌట్ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ తీసేసి ఈ వి ప్లస్ లో 0.75 పెట్టి ఫస్ట్ ఫైన్ అవుట్ చేస్తాం క్యాపిటల్ ఈ. ఆ వాల్యూ కనుక 0.07 వస్తే ఓకే నో ప్రాబ్లం, కానీ గ్రేటర్ దాన్ 0.07 వస్తే అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, నార్మల్ గా ఉన్నటువంటి సూపర్ ఎలివేషన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ ని అక్కడే ఉంచేసి మనం సూపర్ ఎలివేషన్ వాల్యూని తీసుకొచ్చి ఇటు ప్రొవైడ్ చేస్తున్నాం.
ఇదిగో ఇది ఇటు తీసుకొచ్చేసాం, ఓకేనా? సో ఈ ప్లస్ ఎఫ్ ఈక్వల్ వి స్క్వేర్ బై జి ఆర్ అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ ఈక్వేషన్. సో ఈ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ గ్రేటర్ దాన్ 0.07 వచ్చినా ఇక మాక్సిమం 0.07 అనే తీసుకోవాలి. అందుకని 0.07 సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి వి, వాడిచ్చిన వి ఏదైతే ఉందో ఆ వి సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అవంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి అగైన్ ఈ క్యాలిక్యులేట్ చేసినటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ వాల్యూ కనుక <0.15 వస్తే కనుక సేఫ్, ఓకేనా? మనం ఏం చేస్తున్నాము, కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ లాంగ్ టర్మ్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమో 0.35 నుంచి 0.4 వరకు ఉంటుంది, లేదా 0.37 0.4 అక్కడ వరకు, 0.35 నుంచి 0.4 వరకు తీసుకుంటారు. అదే ఇంకోటి ఏంటిది, లాటరల్ ఫిక్షన్ అయితే 0.15 వరకు తీసుకుంటారు. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫిక్షన్ అయితే 0.15, ఓకే, ఇలా తీసుకొని చేస్తాం, ఓకేనా? ఇదండి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు లాటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. చేస్తే లెస్ దాన్ 0.15 వస్తే హ్యాపీ, సేఫ్, మనం అనుకున్న స్పీడ్కి ఈ ఆ పేమెంట్ ఓకే. కానీ ఒకవేళ ఆ స్పీడ్కి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫిక్షన్ అంతకంటే గ్రేటర్ దాన్ 0.15 కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు గ్రేటర్ దెన్ 0.15 వస్తే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ ఈ మనం తీసుకునేది ఎంత, 0.07, ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫిక్షన్ 0.15. ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ 0.07, కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫిక్షన్ కూడా 0.15 కంటే ఎక్కువ ఉండకూడదు. సో మనం అంతకంటే ఎక్కువ వచ్చిందంటే అది మన సేఫ్ కాదు. సో మనం ఏం చేయాలి, అప్ టు కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫిక్షన్ 0.15 అని లోపే అని కన్సిడర్ చేసుకుని మనం ఇప్పుడు అలవబుల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సేమ్ ఈ ప్లస్ ఎఫ్ ఫిజికల్ వి స్క్వేర్ బై 127 × 6, ఈ స్పీడ్ లో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అలవబుల్ స్పీడ్ విఏ బై విఏ స్క్వేర్ బై 127 × 6 క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి, సో అలవబుల్ స్పీడ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇఫ్ ద అలవబుల్ క్యాలిక్యులేటెడ్ అబో ఈస్ హయ్యర్ దాన్ ద డిజైన్ స్పీడ్, ఓకేనా? సో ఇఫ్ ద అలవబుల్ స్పీడ్ మనం అంటే అసలు రోడ్డు మీద ఎంత ఉండాలో, అలవబుల్ స్పీడ్ ఎంత అయితే ఉండాలో అదే ఆ క్యాలిక్యులేటెడ్ అబో ఈస్ హయ్యర్ దాన్ ద డిజైన్ స్పీడ్, సో దెన్ ద డిజైన్ ఈస్ అడెక్యుయేట్ అండ్ ద ప్రొవైడ్ ఈస్ సూపర్ ఎలివేషన్ ఆఫ్ ఈస్ ఈక్వల్ టు 0.07. అంటే సో మనకు వచ్చిన వాల్యూ కంటే అంటే యాక్చువల్ స్పీడ్ అంటే యాక్చువల్గా మనం ఎంత అనుకున్నాం, 100 కిలోమీటర్ పర్ అవర్కి డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ. సో 100 కిలోమీటర్ పర్ అవర్ యాక్చువల్గా డిజైన్ స్పీడ్, కానీ అలవబుల్ స్పీడ్ 120 వచ్చింది అనుకోండి. సో సో 120 అంటే ఇంకా హ్యాపీ అనమాట, ఇంకా సేఫ్ సైడ్లో ఉన్నట్టు 0.07 ప్రొవైడ్ చేసుకోవచ్చు. అది ఇఫ్ ద అలవబుల్ స్పీడ్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అలవబుల్ స్పీడ్ 80A, మన ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే అలవబుల్ స్పీడ్ 80A, కానీ మనకి ఉన్నటువంటి డిజైన్ స్పీడ్ ఎంత, 100. సో అలవబుల్ స్పీడ్ కంటే డిజైన్ స్పీడ్ తక్కువగా ఉంది కాబట్టి సో మనం ఏం చేయాలి, ఈ అలవబుల్ స్పీడ్ ప్రొవైడ్ చేయాలి, ఓకేనా? సో ఎక్కువ వస్తేనేమో హ్యాపీ, ఎక్కువది కంటే మనం 100, యాక్చువల్గా అలవబుల్ స్పీడ్ 120 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో అలవబుల్ స్పీడ్ 120 వస్తే మనకి మాత్రం 100 కిలోమీటర్స్ పేరే డిజైన్ స్పీడ్. సో ఆటోమేటిక్ ఇంతవరకు కూడా ఆ రోడ్డు మీద అలవబుల్ స్పీడ్ ఈ 120 స్పీడ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మనకి 100 కిలోమీటర్ స్పీడ్ చాలా అనుకుంటున్నాం కాబట్టి హ్యాపీ, సేఫ్, ఆ సూపర్ ఎలివేషన్తో ఆ ఈ స్పీడ్ సఫిషియంట్గా ఉంటుంది. కానీ మనకి వచ్చిన అలవబుల్ స్పీడ్ 80, కానీ మనం ప్రొవైడ్ చేద్దాం అనుకునేది 100. సో అప్పుడు ఏమవుతుంది, 80 కంటే 100 ఎక్కువ అవుతుంది, సో అది సేఫ్ కాదు, ఆటోమేటిక్గా యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయి, అలవబుల్ స్పీడే మనం ప్రొవైడ్ చేయాలి, ఓకేనా? అలవబుల్ స్పీడే ప్రొవైడ్ చేయాలి. సో అలవబుల్ స్పీడే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో అలవబుల్ స్పీడ్కి మనకి ఏం చేయాలంటే, ఇంకా ఆ స్పీడ్ 80 కిలోమీటర్ స్పీడే ప్రొవైడ్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే అక్కడ రెగ్యులేటర్ సైన్స్, సైన్ బోర్డ్స్, 80 కిలోమీటర్ పర్ అవర్ సో మాక్సిమం స్పీడ్ లిమిట్ అని మనం అక్కడ సైన్ బోర్డ్స్ ప్రొవైడ్ చేసుకుంటూ ఉండాలి ఆ ఏరియాలో, ఓకే? సో మళ్ళీ ఒక్కసారి టెప్ అయిపోయిన ఫాస్ట్గా చెప్తాను. మనం సూపర్ ఎలివేషన్ డిజైన్ చేయాలండి. సూపర్ ఎలివేషన్ డిజైన్ చేసేటప్పుడు సో స్పీడ్ ఎక్కువ అవుతున్న కొద్దీ సూపర్ ఎలివేషన్ ఎక్కువ అవుతుంది. అయితే యాజ్ పర్ రూల్ ప్రకారం ఎంత, సూపర్ ఎలివేషన్ వాల్యూ 7% కంటే ఎక్కువ ఇంక్రీజ్ చేయకూడదు. అయితే దీనికోసం ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ డిజైన్ స్పీడ్లో 75% ఆఫ్ ఇట్స్ డిజైన్ స్పీడ్నే తీసుకొని మనం సూపర్ ఎలివేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే? క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సూపర్ ఎలివేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒకవేళ దాని వాల్యూ కనుక 0.07 కంటే తక్కువ వస్తే మనం సూపర్ ఎలివేషన్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ వస్తే మాత్రం
ఎక్కువ వస్తే మాత్రం ఏం చేయాలి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లేటరల్ ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేసుకుని చేస్తూ వెళ్తే ఒకవేళ దాని వాల్యూ కనుక లెస్ దాన్ 0.15 వచ్చింది అనుకోండి హ్యాపీ. ఇంత ముందు సూపర్ ఎలివేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసారు, లేటరల్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేయలేదు, కానీ ఆ సూపర్ ఆ స్పీడ్ కి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ లేటరల్ ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఓవర్టర్న్ కానీ స్కిడ్ కాకుండా కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే దీన్ని లేకుండానే మనం కన్సిడర్ చేసినప్పుడు సేఫ్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. అది దాటి కూడా వచ్చిందంటే అప్పుడు మనం కోఎఫిషియంట్ ఆఫ్ లేటరల్ ఫ్రిక్షన్ తీసుకుంటాం. ఇక్కడ కూడా 0.15 లోపు వస్తే హ్యాపీ, ఎందుకంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అది స్కిడ్ కాకుండా ఓవర్టర్న్ కాకుండా ఉంటుంది. ఇది ఈ వాల్యూ కూడా దాటితే మాత్రం అప్పుడు కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ వాల్యూ 0.07, ఎఫ్ వాల్యూ 0.15 తో చేసేసి ఎలోబుల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్ గా అలోబుల్ స్పీడ్ వస్తుంది. ఆ అలోబుల్ స్పీడ్ కనుక మనం అనుకున్న డిజైన్ స్పీడ్ కంటే ఎక్కువ అయితే హ్యాపీ, ఆ స్పీడ్ ని ప్రొవైడ్ చేసుకోవచ్చు, అదే సూపర్ ఎలివేషన్ తో ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, అలోబుల్ స్పీడ్ కనుక తక్కువగా ఉంది డిజైన్ స్పీడ్ కంటే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే అలోబుల్ స్పీడే ప్రొవైడ్ చేయాలి, అక్కడ దగ్గరలో వార్నింగ్ సైన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇది దీని యొక్క టాపిక్ అండి. ఒక ప్రాబ్లం చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ కంటెంట్ అయిపోయాక ఈ అటైన్మెంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ అయ్యాక మీకు చెప్తాను. నెక్స్ట్ వన్ అటైన్మెంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్, దీని గురించి చెప్పే ముందు ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది స్ట్రైట్ రోడ్ అండి, స్ట్రైట్ రోడ్. సో స్ట్రైట్ రోడ్ వరకు మనకి ఇలా ఉంటుంది. స్ట్రైట్ రోడ్ దాటిన తర్వాత సడన్ గా కర్వేచర్ వచ్చింది. ఓకే, స్ట్రైట్ రోడ్ దగ్గర మనం ఈ సపోజ్ ఇది ఒక ఎక్స్ఎక్స్ యాక్సిస్ అనుకుందాము. ఈ స్ట్రైట్ రోడ్ దగ్గర రోడ్ ఎలా ఉంటుంది, జనరల్ గా ఇలా క్యాంబర్ తో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఇలా క్యాంబర్ తో ఇలా ఉంటుంది. అదే ఈ సూపర్ ఎలివేషన్ ఈ కర్వేచర్ దగ్గరకు వచ్చేసరికి ఇది వైవై యాక్సెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇదేమో ఎక్సెక్స్ యాక్సెస్. ఓకేనా, ఈ ఎక్సెక్స్ యాక్సెస్ దగ్గర ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది పేమెంట్ యొక్క షేప్, మిడిల్ లో హైట్ ఎక్కువ ఉండి వాటర్ పోవడానికి ఉంటుంది. మరి కర్వేచర్ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది, పేమెంట్ వచ్చేసరికి ఔటర్ పేమెంట్ మాత్రం ఇలా రైజ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, వన్ సైడ్ రైజ్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది సూపర్ ఎలివేషన్ అంటే జనరల్ గా. ఓకేనా, ఇలా అటైన్మెంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాను, ఒక్క నిమిషం చిన్న ఎరేస్ చేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు పేమెంట్ ఏమో మధ్యలో క్రోన్ షేప్ వచ్చేసి ఉంటుంది, బట్ ఈ పాయింట్ దగ్గర అప్ టు ఈ పాయింట్ వరకు కూడా అలాగే ఉంటుంది పేమెంట్, ఈ పాయింట్ వరకు అలాగే పేమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే కరువు సెక్షన్కి రాగానే వెంటనే ఏమవుతుంది, కరువు సెక్షన్ స్టార్ట్ కాగానే సూపర్ ఎలివేషన్ ఇలా ప్రొవైడ్ చేయాలి. ఇదేమో క్రాస్ లోపు, ఇలా మిడిల్లో హైట్ ఎక్కువ ఉంటేనేమో క్రాస్ లోపు, ఒక సైడ్ ఎక్కువగా ఉంటే ఒక సైడ్ తక్కువగా ఉంటే దాన్ని సూపర్ ఎలివేషన్ అంటాం. ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే ఇలా అవుతుంది. అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఇలా ఉన్నటువంటి స్ట్రైట్ రోడ్ లో ఉన్న ఈ క్రాస్ లోప్ సెక్షన్ నుంచి కర్వేచర్ దగ్గర రాగానే ఈ విధంగా ఫామ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అప్ టు ఈ పాయింట్ వరకు స్ట్రైట్ రోడ్డు, స్ట్రైట్ రోడ్ ఉన్నంత వరకు ఇలా క్రాస్ లోప్ సెక్షన్ ఉంటుంది. ఎక్కడైతే కర్వేచర్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వెంటనే ఈ సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఇలా ఉన్నటువంటి క్రాస్ లోప్ సెక్షన్ ని మనం ఇలా సూపర్ ఎలివేషన్ కి తీసుకురావడాన్ని అటైన్మెంట్ అంటాం. ఓకేనా, అటైన్మెంట్ మీన్స్ ఈ స్ట్రైట్ రోడ్ దగ్గర ఉన్నటువంటి క్రాస్ లోప్ ని మనం కర్వేచర్ స్టార్ట్ అయ్యేసరికి మనం దాన్ని ఈ విధంగా ఈ షేప్ కు తీసుకురావాలి. అంటే వన్ సైడ్ హయ్యర్ వన్ సైడ్ లోయర్ ఉంటే సూపర్ ఎలివేషన్ అంటాం. ఇలా ఉన్నటువంటి క్రాస్ లోప్ షేప్ నుంచి ఇలా సూపర్ ఎలివేషన్ కి తీసుకురావడాన్ని అటైన్మెంట్ అంటాం. సో ఇలా అటైన్మెంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ ఎలా చేస్తాము అంటే మొత్తం త్రీ ఫోర్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 3-4 మెథడ్స్ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏం చేయాలంటే, సో ఇది అండి, ఎలిమినేషన్ ఆఫ్ ది క్రోన్ ఎట్ ద కాంబర్ సెక్షన్. స్ట్రైట్ రోడ్ దగ్గర ఏమో క్రోన్ పాయింట్ ఉంటుంది, అదే పేమెంట్ రొటేషన్ వచ్చే దగ్గరకే ఫుల్ సూపర్ ఎలివేషన్ రావాలి. ఇప్పుడు చెప్పిన ఈ రెండు పాయింట్స్ గురించి అదే. ఓకే, ఈ మెథడ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ ఎక్కడైతే స్ట్రైట్ రోడ్ దగ్గర పేమెంట్ ఇలా ఉన్నటువంటి పేమెంట్ని ఏం చేస్తున్నాం, ఈ కర్వేచర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఉన్న స్ట్రైట్ రోడ్ అప్ టు కర్వేచర్ రాగానే వెంటనే ఏమైపోవాలి, ఇలా ఇక్కడ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ వన్ వచ్చేసి అవుటర్ రొటేట్ ది పేమెంట్ అవుటర్ ఎడ్జ్ అబౌట్ ద క్రోన్. ఓకేనా, చెప్తాను ఒక్క నిమిషం. ఓకే, ఇది క్రోన్ పాయింట్ అంటాం. సో ఇది క్రాస్ లోపు, ఈ ఇంతవరకు సెక్షన్ వచ్చేసి క్రాస్ లోప్, ఈ క్రాస్ లోప్ లో ఈ హైయెస్ట్ పాయింట్ క్రోన్ పాయింట్ అంటాము. ఇక్కడ ఈ క్రోన్ పాయింట్ ని బేస్ చేసుకుని ఈ అవుటర్ ఎడ్జ్ ఉంటుంది చూసారా, దీన్ని ఇట్లా పేమెంట్ ఉంది కదా, ఇది ఇన్నర్ కర్వ్ అంటాం, ఇది అవుటర్ కర్వ్ అంటాం. సో ఇది అవుటర్ ఎడ్జ్ అవుతుంది, ఇది ఇన్నర్ ఎడ్జ్ అవుతుంది, ఈస్ట్ ల్యాండ్ అట్లా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ అవుటర్ ఎడ్జ్ ని కొంచెం కొంచెం
ఇంక్రీజ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఇలా ఫైనల్గా ఇలా తీసుకొచ్చి ఈ స్ట్రైట్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ క్రాస్ రోడ్ సెక్షన్ నుంచి కర్వేచర్ స్టార్ట్ అయ్యేలోపు ఈ విధంగా తీసుకురాగలడని అటైన్మెంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ అంటాము. ఈ మెథడ్ ఏం చేస్తామంటే క్రోన్ పాయింట్ ని బేస్ చేసుకుని ఈ ఔటర్ ఎడ్జ్ ని రొటేట్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ కర్వ్ స్టార్ట్ అయ్యేసరికి ఈ విధంగా తీసుకొస్తాం. ఇలా అటైన్మెంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ ఉంది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఒక్కొక్క దానికి. ఇట్ ఈస్ స్మాల్ లెంత్ ఆఫ్ ది రోడ్, క్రాస్ స్లోప్ ఈజ్ లెస్ దాన్ ది క్యాంబర్, డైనమిక్ ప్రాబ్లమ్ ఇన్ అవుటర్ ఆఫ్. సో ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇంకో అప్ టు కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర హారిజంటల్ గా ఉంటుంది పేమెంట్. ఇక్కడ హారిజంటల్ గా ఉంది, ఇక్కడ కూడా కొద్దిగా హారిజంటల్ గా ఉంది. సో హారిజంటల్ గా ఉండేసరికి ఏమవుతుంది, ఇక్కడ వాటర్ అనేది స్టే అవుతాయి. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ అనేది స్టే అవుతాయి. సో ఆటోమేటిక్ గా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చేసింది, అదేంటంటే క్రోన్ షిఫ్టెడ్ అవుట్వర్డ్స్. క్రోన్ షిఫ్టెడ్ అవుట్వర్డ్స్ అంటే ఫస్ట్ ఇనీషియల్ గా స్ట్రైట్ రోడ్ లో ఉన్నప్పుడు రోడ్ ఇలా ఉంది. ఓకేనా? క్రోన్ షేప్ లో క్రాస్ స్లోప్ ఇలా ఉంది. ఓకేనా? ఇంకా రోడ్డు కర్వేచర్ స్టార్ట్ అయ్యేసరికి ఏమవ్వాలి, ఈ రోడ్డు ఇలా రావాలి ఫైనల్ గా. ఓకేనా? ఇలా ఫైనల్ గా కంప్లీట్ గా రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న పాయింట్, ఇక్కడ ఉన్న ఏంటంటే పాయింట్ ఫస్ట్ ఇక్కడ క్రోన్ పాయింట్ ఉందా, ఈ క్రోన్ పాయింట్ ని ఇలా ఉన్నటువంటి పేమెంట్ ని ఇలా మూవ్ చేసుకుంటూ వస్తున్నారు, అంటే కన్స్ట్రక్షన్ ఇలా చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్రోన్ పాయింట్ ని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, ఇప్పుడు క్రోన్ పాయింట్ ని ఇక్కడికి మూవ్ చేస్తున్నారు, అట్లా మళ్ళీ ఇక్కడ ఉన్న క్రోన్ పాయింట్ ని ఇక్కడ మూవ్ చేస్తున్నారు. ఓకేనా? మళ్ళీ ఫైనల్ గా ఇక్కడికి ఇలా ఇలా మనకి సూపర్ ఎలివేషన్ అనేది కంప్లీట్ చేస్తారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. అయితే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో లార్జ్ నెగిటివ్ సూపర్ ఎలివేషన్ వస్తుంది. సో లార్జ్ నెగిటివ్ సూపర్ ఎలివేషన్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతాయంటే ఇక్కడ ఈ ఏరియాలో వెహికల్స్ ని ప్లేస్ చేసినా కానీ ఆగవు, చాలా ఓవర్ స్టీప్ అనేది వస్తుంది. సో వంగిపోతూ ఉంటాయి. సో వెహికల్ అనేది కింద పడిపోతుంది. అయితే దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా ఏ డ్రైవర్లు అయినా సెంటర్ లో పోవాలని చూస్తారు, కానీ ఇక్కడ ఏమవుతుంది క్రోన్ పాయింట్ షిఫ్ట్ అవుతున్నది కాబట్టి సో వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఎడ్జ్కి వస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా డేంజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాబ్లం ఈ దీంట్లో అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ప్రతి పాయింట్లో మీకు క్రౌన్ ఉంటుంది కాబట్టి, క్రాస్ లోప్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం రాదు. కాకపోతే ఏంటి, నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఎక్కువగా వస్తుంది, డ్రైవర్స్ అంతా ఈ సెంటర్లో నుంచి క్రౌన్ పాయింట్ నుంచే పోతుంటారు కాబట్టి చివరికి వచ్చేసరికి ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి డేంజర్ అనేది ఉంటుంది. ఇది ఒక మెథడ్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ ది క్రోన్. ఈ అన్ని పాయింట్లలో మనం ఏం చేస్తున్నాము, క్రోన్ పాయింట్ ని ఎలిమినేషన్ చేస్తున్నాం. అంటే ఈ క్రోన్ పాయింట్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ చేస్తున్నాం. ఈ విధంగా ఫస్ట్ దే మెథడ్ లోనేమో క్రోన్ పాయింట్ దగ్గర ఔటర్ ఎడ్జ్ ని మూవ్ చేసి మనం క్రాస్ లోప్ ఉన్నదాన్ని సూపర్ ఎలివేషన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఉన్న క్రోన్ పాయింట్ క్రోన్ పాయింట్ షిఫ్ట్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వచ్చాం. ఈ రెండింటి వల్ల ఇటు చేయొచ్చు. ఇంకొక 2-3 పాయింట్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే రొటేషన్ ఆఫ్ ది పేమెంట్ టు అటెండ్ ఫుల్ సూపర్ ఎలివేషన్. ఇంత ముందేమో క్రోన్ పాయింట్ షిఫ్ట్ చేసాము, క్రోన్ పాయింట్ షిఫ్ట్ చేసాము, ఇప్పుడు పేమెంట్ ని మాత్రం రొటేట్ చేస్తే చాలు. ఎలా అంటే పేమెంట్ రొటేట్ అబౌట్ ది క్రాస్ లైప్ అబౌట్ ద సెంటర్ లైన్. ఓకేనా? అబౌట్ ద సెంటర్ లైన్, సెంటర్ లైన్ లో రొటేట్ చేస్తే ఏమవుతుందంటే ఇగో ఎలా అంటే ఒక సో స్ట్రైట్ రోడ్ లో ఉన్నప్పుడు సఫర్ ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ క్రాస్ లోప్ చూపిస్తున్నాను, ఇలా ఉన్నది స్ట్రైట్ రోడ్ దగ్గరకి. కర్వేచర్కి వచ్చేసరికి ఆ పేమెంట్ ఎలా అయిపోవాలి, ఇట్లా వచ్చేయాలి, ఇట్లా స్లోప్డ్ గా ఉండాలి, ఇలా స్లోప్ గా వచ్చేయాలి. ఓకేనా? ఓకేనా? ఇట్లా రావాలి. ఇలా ఉన్నటువంటి స్ట్రైట్ రోడ్ కాస్త కర్వేచర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా టర్నింగ్ అయి ఉండాలి. ఇలా రావాలి అంటే ఈ పాయింట్ లో ఏం చేస్తామంటే ఇక్కడ ఎట్ ద సెంటర్ లో పేమెంట్ యొక్క సెంటర్ లో మనం ఈ యొక్క పేమెంట్ ని కొంచెం కొంచెం రొటేట్ చేసుకుంటూ అట్ ద కర్వేచర్కి వచ్చేసరికి మాక్సిమం సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇనిషియల్ గా స్ట్రైట్ రోడ్ దగ్గరనేమో స్ట్రైట్ గా ఉంటుంది పేమెంట్, కర్వేచర్ దగ్గరకు వచ్చేసరికి ఇదే పేమెంట్ ని ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి బాక్స్ లైన్ ఉంది చూస్తారా, ఆ విధంగా చేంజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎత్ వరకు బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా ఒరిజినల్ గా పేమెంట్ ఇలా హారిజంటల్ గా ఉన్న పేమెంట్ ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కట్ చేస్తున్నాం, ఇక్కడ కట్ చేసిన పోర్షన్ ని ఇక్కడ తీసుకొచ్చి ఫిల్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎంతైతే మనం కట్ చేస్తున్నామో, ఇక్కడ ఎంత అమౌంట్ అయితే కట్ చేస్తున్నామో అంత అమౌంట్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఎర్త్ వర్క్ అనేది ఎక్కువ అవసరం ఉండదు, ఎక్స్ట్రా కాస్ట్ ఏమో అవసరం ఉండదు. ఇక్కడ తవ్వి అక్కడ వేసేస్తే ఆటోమేటిక్ గా
పేమెంట్ యొక్క రొటేషన్ వచ్చేస్తుంది, మనకి సూపర్ ఎలివేషన్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈ ఈ దీని వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, వర్టికల్ ఈ వర్టికల్ వర్టికల్ క్రాస్ సెక్షన్ అనేది ఎక్కడికి పోయినా సేమ్ ఉంటుంది. సో సెంటర్ లైన్ ఏం మారదు, అలాగే ఉంటుంది. సెంటర్ యొక్క ఏమంటారు సెంటర్ ఎలివేషన్ వాల్యూస్ మాత్రం అలాగే ఉంటాయి. సో త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ది రోడ్ మొత్తం సేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ అండోలేషన్స్ రావు, అంటే ఏమంటారు అప్ అండ్ డౌన్స్, ఎగుడు దిగుడు అట్లాంటివి ఏమి రావు. సో ఎందుకంటే సెంటర్ లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా పేమెంట్ సెంటర్ లో రొటేట్ చేస్తున్నాం కాబట్టి వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఈస్ రిమైన్ అన్చేంజ్డ్. సో ఎలాగైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెంటర్ పాయింట్ అలాగే ఉంటుంది, సెంటర్ లైన్ అలాగే ఉంటుంది, మనకి ఎక్కడ అండోలేషన్స్ కానీ అప్ అండ్ డౌన్స్ కానీ ఏమి ఉండవు. అయితే ఇవి అడ్వాంటేజెస్. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మెయిన్గా వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే గ్రౌండ్ ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రౌండ్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఉన్న గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ ఇది, అయితే మనం ఏం చేస్తున్నాం దీన్ని ఇంతవరకు కట్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఇట్టేస్తున్నాం, ఓకే. సో అందుకని ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ లో లెవెల్ ఏరియా అవుతుంది. సో ఇక్కడ అంతా వాటర్ అనేది ఆక్యుపై అవుతుంది, అంటే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఇక్కడ గుంట ఉంటుంది కదా, సో గుంట ఉంది కాబట్టి ఈ గుంట వల్ల ఏమవుతుంది, ఇక్కడ వాటర్ అంతా ఇక్కడ స్టే అయిపోతాయి. సో ఆటోమేటిక్గా డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చిన డిసడ్వాంటేజ్ ఇది ఒకటి. సో మనం ఏం చేయాలి, మనం ప్రాపర్ డ్రైనేజ్, ప్రాపర్ డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి, లేదంటే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇది ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ ది పేమెంట్ అబౌట్ ఇన్నర్ ఎడ్జ్, ఓకేనా. ఇంతకు ముందు ఏంటంటే సెంటర్ లైన్ లో రొటేట్ చేస్తున్నాం, ఓకేనా. మీకు క్లియర్ చూపిస్తాను, ఫస్ట్ ఇలా ఉన్నటువంటి క్లియర్ పెద్దగా డ్రా చేస్తాను. ఇలా ఉన్నటువంటి పేమెంట్ ని మనం సెంటర్ పాయింట్ లో కొంచెం రొటేట్ చేస్తాం, ఓకేనా. ఇలా రొటేట్ చేస్తున్నాం, ఇంకాస్త కొంచెం ముందుకు పోయాక ఇలా రొటేట్ చేస్తాం ఇట్లా, ఓకేనా. ఇంకా ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇలా ఇట్లా మనం పేమెంట్ కావాల్సిన పొజిషన్ కి ఇలా తీసుకొచ్చేస్తాం, ఓకే. ఇలా ఉన్నటువంటి ఒరిజినల్ గా ఉన్నటువంటి పేమెంట్ ని మనం రొటేషన్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ మనకు కావాల్సిన పొజిషన్ కి తీసుకొస్తాం. ఇలా ఇక్కడ ఏంటి, సెంటర్ లైన్ లో రొటేట్ చేస్తున్నాం. ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సెంటర్ లైన్ లో రొటేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్నర్ ఎడ్జ్ ని రొటేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ గా పేమెంట్ ఇలా ఉంటుంది, ఇలా హారిజాంటల్ గా ఉంటుంది, ఇది స్ట్రైట్ రోడ్ దగ్గర. కర్వేచర్ ఎండింగ్ ఎండ్ అయిపోయి కర్వేచర్ స్టార్ట్ అయ్యేసరికల్లా పేమెంట్ ఇలా వచ్చేస్తుంది, ఇలా రావడాన్ని సూపర్ ఎలివేషన్ అంటాం. సో ఇక్కడ ఇలా ఉన్న పొజిషన్ ని ఇలా ఉన్న పొజిషన్ ని ఇలా తీసుకురావడానికి ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఈ డైరెక్షన్ లో రొటేట్ చేస్తున్నాం, ఓకేనా. తర్వాత మళ్ళీ ఇంకొంచెం రొటేట్ చేస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం అట్లా. సో ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి సూపర్ ఎలివేషన్ వాల్యూ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా అంటే, బై యూజింగ్ ఆఫ్ ది రొటేషన్ అబౌట్ ది ఇన్నర్ ఎడ్జ్. సో దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటూ, ఇలా రొటేట్ చేసుకుంటూ, రొటేట్ చేసుకుంటూ, రొటేట్ చేసుకుంటూ ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి సూపర్ ఎలివేషన్ వస్తుంది. అయితే ఇక్కడ ఇందాక ఉన్నటువంటి ఏదైతే డిసడ్వాంటేజ్ ఉంది, ఇక్కడ అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎటువంటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఇది ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్, ఇప్పుడు ఈ లెవెల్ కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పక్కన ఉన్న గ్రౌండ్ లెవెల్ ఏమో ఇక్కడ ఉంటుంది. సో ఎక్కడ వాటర్ స్టోర్ అయ్యే ఛాన్స్ లేదు, వచ్చిన వాటర్ వచ్చినట్టు ఇట్లా వెళ్ళిపోతుంటాయి. సో ఎక్కడ వాటర్ స్టోర్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అడిషనల్ ఎర్త్ ఫిల్లింగ్ చేయాలి. ఇంతకుముందు ఏమవుతుంది, ఇక్కడ ఎంతైతే కట్ చేసామో ఇక్కడ ఫిల్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఒరిజినల్ గా ఉన్నటువంటి గ్రౌండ్ లేయర్ ఏదైతే పేమెంట్ లేయర్ ఉందో ఇదంతా రావాలంటే ఇదంతా మనం ఫిల్ చేయాలి సాయిల్ తో. సో అడిషనల్ గా ఎర్త్ అనేది కావాల్సి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పేమెంట్ ఈస్ వెర్టికల్ ఎలిమెంట్ ఈస్ చేంజ్డ్. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంది, ఇంతకుముందున్న పేమెంట్ లో మనకి సెంటర్ లైన్ ఎప్పుడు ఒకే రేంజ్ లో ఉంటుంది, ఎక్కడ మారదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ లైన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ లైన్ పాయింట్ ఇక్కడ షిఫ్ట్ అయింది. సో ఈ సెంటర్ లైన్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కొన్ని చోట్ల అప్ అండ్ కొన్ని చోట్ల డౌన్ కొన్ని చోట్ల స్ట్రైట్ ఉండొచ్చు. సో యాక్చువల్ గా ఒరిజినల్ గా ఉన్నటువంటి పేమెంట్ లేయర్ ఒక ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ ఇక్కడ ఉంది, సెంటర్ లో ఉంటుంది. అయితే దీన్ని రేస్ చేసుకుంటూ రేస్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేస్తాం. సో ఏమవుతుంది, పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఈ పాయింట్ షిఫ్ట్ అనేది ఆటోమేటిక్ గా మనకి కరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తే హ్యాపీ, కానీ దీని వల్ల కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పాయింట్ అనేది సెంటర్ లైన్ అనేది అంత యాక్యురేట్ గా ఉండదు. సో డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది దీనివల్ల, ఓకే. సో మొత్తానికి సూపర్ ఎలివేషన్ వాల్యూని ఓకే ఈ విధంగా
తీసుకొస్తాం. సో అటైన్మెంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ అంటే స్ట్రైట్ రోడ్ దగ్గర ఉన్నటువంటి క్రాస్ స్లోప్ ని కర్వేచర్ దగ్గరకు వచ్చేసరికి సూపర్ ఎలివేషన్ గా తీసుకురావడమే అటైన్మెంట్ అంటాం. ఇలా సూపర్ ఎలివేషన్ తీసుకురావడానికి మెయిన్ గా మనకి నాలుగు రకాలు ఉన్నాయి. అందులో వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ క్రౌన్, ప్రతిసారి క్రౌన్ పాయింట్ దగ్గర అవుట్ రెడ్జ్ ని రొటేట్ చేసి సూపర్ ఎలివేషన్ చేస్తాము, లేదనుకుంటే క్రౌన్ పాయింట్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాము అవుట్ రెడ్జ్ వైపు, లేదనుకుంటే పేమెంట్ ని రొటేట్ చేస్తాము, అబౌట్ సెంటర్ లైన్ రొటేట్ చేస్తాము లేదా అబౌట్ ఇన్నర్ ఎడ్జ్ రొటేట్ చేస్తాం. సో సెంట్రల్ లైన్ రొటేట్ చేస్తే అన్నిట్లో బెస్ట్, నా అంచనా ప్రకారం బెస్ట్ ఏంటంటే సెంట్రల్ లైన్ రొటేట్ చేయడం బెటర్. కాకపోతే ఇక్కడ ప్రక్కన సఫిషియంట్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే హ్యాపీ. ఓకే, ఎత్ వర్క్ బ్యాలెన్స్ అవుతుంది, వెర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది రోడ్ అలాగే ఉంటుంది, డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అది రైనింగ్ సీజన్ అయితే మామూలుగా ప్రాబ్లం ఉంటుంది, మిగతా టైంలో ప్రాబ్లం ఉంటుంది. సో మనం కొద్దిగా గొప్ప డ్రైనేజ్ ప్రాబ్లం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం చూపిస్తాను. ఓకేనా, ప్రాబ్లం చూపిస్తే సరిపోతుందా?